చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఉత్తరాంధ్ర బాయిలర్ చికెన్ ఫారం అసోసియేషన్ అధ్యక్షుడు ఆదినారాయణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాంసకృతులు అధికంగా ఉన్న చికెన్ తినడం వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారం వల్ల కోళ్ల పరిశ్రమ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నేను బేసిక్గా వెటనరీ డాక్టర్ని. నేను వెటనరీ డాక్టర్గా ఈ పౌల్ట్రీ పరిశ్రమతో గత 45 సంవత్సరాల నుంచి అనుభవం టచ్లో ఉన్నాను. ఈ 45 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి పౌల్ట్రీ పాత పరిస్థితులు, కొత్త పరిస్థితులు, ఇప్పుడు జరిగింది జరగబోయే విషయాలన్నింటినీ కూడా తెలియజేయటానికి, ఇవాళ ఈ కరోనా వైరస్ అని చెప్పి చికెన్ మాంసం తినొద్దు, తింటే జబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక అపోహ నడుస్తూ ఈ మన విశాఖపట్నం సిటీలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కోడి మాంసం తినకూడదు అని అనేటటువంటి అపోహల్ని ఇది చేయటం కోసం, అది అపోహ, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేయటానికి నాకున్నటువంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండు, నాకున్నటువంటి అవగాహనతో ఈ సమావేశానికి రావటం, మీ అందరి ద్వారా దీన్ని ఇది అపోహే, ఈ కరోనా వైరస్కి చికెన్ కన్సంప్షన్కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేయాలని నేను ఇక్కడ మీ అందరి ద్వారా తెలియజేయడం కోసం.